నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ అండి. నేను కాన్సంట్రేట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అను హాస్పిటల్లో చేస్తున్నాను. ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా అందరికీ వస్తున్నాయి. ఒక ఏజ్తో సంబంధం లేకుండా 18 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ దాకా అందరికీ వస్తూనే ఉంటుంది. సో ఈ హార్ట్ అటాక్ జనరల్గా మనం ఎలా రికగ్నైజ్ చేయగలం, మెయిన్గా ఈ వార్నింగ్ సింటమ్స్ అనేవి ఎలాగా, అంటే ఇది గుండె నొప్పే అని ఎలా మనం చెప్పగలం? సో ఎప్పుడైనా సరే గుండె నొప్పి వచ్చినప్పుడు చెమటలు రావటం కానీ ఉన్నట్టుండి, లేదంటే ఆయాసం రావటం కానీ, దడ రావటం కానీ, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే మాత్రం ఇది కొంచెం గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా కష్టం అండి, ఇది గుండె నొప్పా, గ్యాస్ నొప్పా, లేదా కండరాల నొప్పి అని చెప్పడం చాలా కష్టం. బట్ ఇలాంటి వార్నింగ్ సింప్టమ్స్ ద్వారా కొంచెం మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. లైక్ ఎప్పుడైనా ఇలా నొప్పి వస్తే కనుక వెంటనే ఈసీజీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి వెళ్ళి. సో ఒకవేళ హార్ట్ అటాక్ అయితే కనుక మనం ముందు 6 గంటలు 9 గంటలు కనుక ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఏ రకంగా అంటే, ఎప్పుడైనా గుండె హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ రక్త ప్రసరణత గుండెకి తగ్గిపోయి ఆ కండరం చచ్చిపడిపోద్ది. సో ఆ చచ్చిపడిపోవడం వల్ల ఏమవుతుందంటే పంపింగ్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. జనరల్గా మనకు 60 నుంచి 70% పంపింగ్ యాక్షన్ ఉంటుంది. అలాంటిది హార్ట్ అటాక్ తర్వాత మనం కనుక త్వరగా చేయించుకుంటే అది నార్మల్గా ఉండే అవకాశాలు ఉంటుంది. మనం కనుక లేట్ చేసి 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంత గంటలు లేట్ చేస్తే అంత మజిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో పంపింగ్ యాక్షన్ మనం ఎంత ప్రిజర్వ్ చేసుకోగలిగితే మన ఫ్యూచర్లో అంత ఈజీగా ఉంటుంది లైఫ్ అనేది. ఈ హార్ట్ అటాక్ జనరల్గా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఇలా గుండె నొప్పి వచ్చిన వెంటనే ఒక ఈసీజీ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఇనీషియల్ ఈసీజీస్ ఒక్కొక్కసారి నార్మల్గా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక 1 గంట 20 నిమిషాల తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం నొప్పి వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి ఈసీజీ మార్పులు కూడా రావు. సో అందుకని ఒక 20 నిమిషాల తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ ఒక ఈసీజీ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2D ఎకో అనేది ఒకటి చేయించుకోవాలి. 2D ఎకోలో కూడా ఇనీషియల్గా మనకు ఒక్కొక్కసారి ఆ మోషన్ అనేది కొంచెం తగ్గచ్చు. సో దాని ద్వారా మనం హార్ట్ అటాక్ అనేది మనం కనిపెట్టచ్చు. ఇంకోటి వచ్చి ట్రోపోనిన్ పరీక్ష ఉంటుంది. జనరల్గా ఇది రావడానికి ఒక 5 to 6 అవర్స్ పాజిటివ్ రావడానికి 5 to 6 అవర్స్ పడుతుంది మనకి. సో ఇనీషియల్గా మనకి ఈసీజీ స్కాన్ మీద మనం మెయిన్గా బేస్ అవుతూ ఉంటాం హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అన్న సంగతి. సో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తే కనుక సార్బిటేట్ అనే ట్యాబ్లెట్ కనుక ఉంటే అది నాలుకింద పెట్టుకోవచ్చు, 5 mg. మే ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ అనేది చూసుకోవాలి. ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కనుక ఉంటే కనుక అలా వచ్చిందని ఒకరు అనిపిస్తే ఫస్ట్ పల్స్ చూడాలి, ఎంత హార్ట్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే అంతా బాగానే ఉంది అనుకుంటే ఒక సార్బిటరీ ట్యాబ్లెట్ ఇచ్చి చూడాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంబులెన్స్కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి షుగర్ పేషెంట్ అయితే మాత్రం వెంటనే ఒకసారి షుగర్ చూసుకోవాల్సిందే. ఒకవేళ పక్కనే కనుక బీపీ అపరేటస్ కానీ ఏదైనా చిన్న హాస్పిటల్ ఉంటే బీపీ ఒకటి చూసి బీపీ అంతా బాగుంటే ఇమీడియట్గా అంబులెన్స్ ద్వారా ఒక పక్కన నర్సింగ్ హోమ్కి పంపించాలి. అది కనుక ఈసీజీ ద్వారా హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అయితే మాత్రం 2 రకాలు ఉంటాయండి. అంటే ఫస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే మనకి మెయిన్ పెద్ద పెద్ద కార్డియాక్ సెంటర్స్ ఉండవు కాబట్టి, క్యాథలాబ్ అంటే ఓటీ థియేటర్ ఉండే హార్ట్ సెంటర్స్ ఉండరు కాబట్టి, అలాంటి చోట ఏంటంటే ఒక రక్తం పలసపడే ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు. ఆ రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు. సో రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి మార్కెట్లో, స్ట్రెప్టోకైనే, స్టెనిక్ టిప్లేస్, రెటిప్లేస్ అనేది. సో అలాంటిది ఏదో ఒక ఇంజెక్షన్ మనం ఇచ్చేయచ్చు ఆ టైంలో ఎమర్జెన్సీకి. ఫర్ సపోజ్ క్యాథలాబ్ సెంటర్ దగ్గరే ఉంది, మనం గంటలో కనుక గంటన్నరలో కనుక వెళ్ళిపోతాం ఆ సెంటర్లోకి అనుకుంటే మాత్రం ఇంజెక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆ సెంటర్కి షిఫ్ట్ చేయొచ్చు. సో అక్కడ కనుక షిఫ్ట్ చేస్తే దాన్ని మనం ప్రైమరీ పీటీసీ అంటాం. అంటే ఇమీడియట్గా ఓటీలోకి తీసుకెళ్ళి ఆ బ్లాక్ని ఓపెన్ చేసేసి స్టెంట్ వేస్తారు ఆ టైంలో, దాన్ని మనం ప్రైమరీ స్టెంటింగ్ అంటాం. సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.